చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత 11 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతూ వస్తోంది. గతంలో కోర్టు ఆదేశాల ప్రకారం కేంద్రం హోంశాఖతో పాటు చెన్నమనేని రమేష్ బాబు కూడా హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. భారత పౌరుడు కాని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా ఉంటారంటూ చెన్నమనేని రమేష్ బాబుపై ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత రమేష్ బాబుకు సంబంధించి డాక్యుమెంట్లను సమర్పించాలని కేంద్ర హోంశాఖను కోరింది హైకోర్టు. దీంతో ఇప్పుడు కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ఈ విచారణలో కీలకం కానుంది. మరోవైపు కోర్టు తీర్పు రమేష్ బాబుకు వ్యతిరేకంగా వస్తుందని, త్వరలో ఉప ఎన్నిక ఖాయమంటూ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ వేములవాడపై ఫోకస్ చేశాయి. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్వప్నం సాకారమవుతోంది. వనస్థలిపురం రైతు బజార్ వద్ద 28 కోట్ల రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించిన 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించనున్నారు. లబ్దిదారులతో గృహప్రవేశం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు అందించాల్సి ఉండగా గ్రేటర్ ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి కల నెరవేరే రోజు రావడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.